नमस्ते भारत। प्रमुख मलयाळ दर्शकुडु नटुडु अली अक्बर चीफ आफ् डिफेंस स्टाफ जनरल बिपिन रावत गारी विषाद मरणानिकि संतोषान्नि व्यक्तं चेसिन आनंदिंचिन वाळ्ळकु निरसनगा तानु इस्लाम्नु विडिचिपेट्टबोतुन्नट्लु प्रकटिंचारु। ई विषयान्नि अली अक्बर स्वयंगा तन फेस्बुक् लो वेल्लडिंचारु। అంతేకాదు తనకు ఇంకా తన కుటుంబానికి ఏకపై మతం లేదని కూడా పేర్కొన్నారు। సిడిఎస్ శ్రీ బిపిన్ రావత్ గారి మరణాన్ని అపహాస్యం చేసిన ఇస్లామిస్టులను విమర్శిస్తూ అలీ అక్బర్ గతంలో ఫేస్బుక్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు। అయితే ఆ పోస్ట్ లో వీడియోకి ద్వేషపూరిత వ్యాఖ్యలు రావడంతో పాటు అక్బర్ ఖాతా ఒక నెల పాటు నిలిపివేయబడింది। దీంతో దర్శకుడు మరో ఖాతా తెరిచి తాను ఇస్లాంని విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు। अली अक्बर మాట్లాడుతూ ఎమోజీలు పెట్టిన వారికి వ్యతిరేకంగా మాట్లాడిన 5 నిమిషాల్లో ఖాతా బ్లాక్ చేయబడింది। నేను దాన్ని అంగీకరించలేను, నేను దాంతో ఏకీభవించలేను కూడా, కాబట్టి నేను నా మతాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నాకు లేదా నా కుటుంబానికి ఇకపై మతం లేదు, అదే మా నిర్ణయం। అంతే కాదు, కేరళ సంస్కృతికి కట్టుబడి హత్యకి గురైన వ్యక్తి రామసింహన్, రేపు అలీ అక్బర్ ని కూడా రామసింహన్ అనే పిలుస్తారు, నిజానికి అది మంచి పేరు అని అతను చెప్పాడు। 1947లో ఇస్లాం నుండి హిందుత్వంలోకి మారినందుకు రామసింహన్ మరియు అతని కుటుంబాన్ని ఈ ముస్లిం మతోన్మాదులు చంపేశారు। రామసింహన్, అతని సోదరుడు దయాసింహం, దయాసింహం భార్య కమల, వారి వంటమనిషి రాజు అయ్యర్ మరియు ఇతర కుటుంబ సభ్యులను మలప్పురం జిల్లాలోని మలపరంబలో ఇస్లామిక్ జిహాదీలు స్వాతంత్రానికి కేవలం 2 వారాల ముందు అంటే 1947 ఆగస్టు 2వ తేదీన దారుణంగా నరికి చంపారు। అయితే అలీ అక్బర్ తన భార్యతో చర్చించిన తర్వాత ఇస్లాంను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం। పుట్టినప్పటి నుంచి వేసుకున్న వేషం ఇప్పుడు పక్కన పారేస్తున్నాను అంటున్నారు ఆయన। సిడిఎస్ బిపిన్ రావత్ గారి మరణాన్ని అపహాస్యం చేసిన వ్యక్తుల పేర్లతో కూడిన చిత్రాన్ని కూడా అక్బర్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు। అంతేకాక అలీ అక్బర్ జనం టీవీతో మాట్లాడుతూ దేశ వ్యతిరేక అంశాలకు వ్యతిరేకంగా తన నిరసనను మరియు ఇస్లాంను విడిచిపెట్టాలని తన నిర్ణయాన్ని వివరించారు। మరీ ముఖ్యంగా ఆన్లైన్లో ఇస్లామిస్టుల వేడుకలను చూసిన తర్వాత అలీ అక్బర్ ఫేస్బుక్ వీడియో ద్వారా తన అభ్యంతరాలను లేవనెత్తారు। జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు దర్శకుడు ఇప్పుడు తన పుట్టిన ఇస్లాం మతం నుండి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించాడు। చూద్దాం ఇంకెంతమంది నిజాయితీగా ఆ ఉన్మాద భావజాలం నచ్చక బయటికి వస్తారు। మరో అంశంతో మళ్ళీ కలుద్దాం। జై హింద్।